నవ్వండి మా బతుకే ఎగతాళైపోయింది అందరికీ నేను జోకర్లా కనబడుతున్నా జోకర్లా తయారైతే నవ్వురాదేంటి అసలు కాకపోయినా నీ లెవెల్ ఏంటి ఈ గెటప్ ఏంటి నేల మీద కూర్చుని మందు సెటప్ ఏంటి అవును మరి నాలాంటి నేలబారు మనుషులకి ఇది సాలండి నాకు తెలియకడుతున్నాను ఎవరి మీద అయ్యా నీ అలక నేను నీకేం తక్కువ చేశాను నీ దగ్గర నేను ఎంత వినయంగా ఉన్నాను ఎంత విశ్వాసంతో ఉన్నాను ఎంత శ్రద్ధగా చూసుకున్నాను నిన్నెంత ప్రేమగా చూసుకున్నాను నిన్నెంత అభిమానంగా ఆరాధించాను నీ దగ్గర నేను ఎంత విశ్వాసంగా ఉన్నాను అయినా నీకు విశ్వాసం ఉందా ఎంతసేపు నీ గురించి నేను పోకలాటమే కానీ నా గురించి నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా నా బాగోగులు చూసావా నువ్వు రాక్షసుడివి జాలి లేదు దయ లేదు నీకు హృదయమే లేదు నా దగ్గర డబ్బు లేదని నన్ను చిన్న చూపు చూస్తున్నావు కదా నాకు టైం ఉంది అప్పుడు నేను మిషన్ గన్ తీసుకొచ్చి ఎక్కు పెట్టి పేల్చేస్తా రే కాస్కో ఎంత మంది ఎక్కువ అయితే మాత్రం నన్ను నువ్వు అంటావా అరే ఫోన్లే ఏదో మంచి బ్రాండ్ మందు కదా వర్కౌట్ అయింది అనుకుంటే అరే ఎవరే అంటావా ఏ ధనుంజయ్ ఒక్కడి కొట్టానంటే మొత్తం దిగిపోద్ది గురుగారు మందు నేను తాగానా మీరు తాగారా ఎంత వేల్తున్నావు డౌటే ఉంది నువ్వే మరి అయితే నేను మా భావం తిడుతుంటే మీకెందుకండే కోపం ఓ అంకల్ కొంప తీసి మీరు కూడా పార్టీ మార్చేశారా చచ్చా మీ భావన ఖర్చు లేని పని ఎంతసేపు అయినా తిట్టు ఆ మీద మీదకొస్తుంటే నన్నేమో అనుకున్నాను చచ్చా తప్పు తప్పు ఎంత యదవలైనా మీరు నా గురువులు మేము తిడతానా ఏమి రెస్పెక్ట్ మీ ముందు ఆడెన్ని మాటలు అన్నాడు చూసారా చూసారా లేదా చూశాను లేవయ్యా కూర్చోండి కూర్చోండి ఇప్పుడు చూడండి బాగా చూడండి ఏది ఎక్కడ ఎక్కడున్న ఆరో ఏలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదేగా నాకు ఆరో ఏలు ఉందా చెప్పండి నన్ను ఆరో ఏలు అంటాడా నేను పనికిరానా అవును నేను పనికిరాను అయితే మాత్రం నన్ను ఆరో ఏలు అంటాడా ఎంత అవమానం కోపం ఉంటే తిట్టాలి కొట్టాలి అంతేగాని ఆరో ఏలు అనొచ్చా చెప్పండి చెప్పండి గురువు గారు తప్పే కదా ఓ నాయన వీడి వాళ్ళ డ్యామ్ముని గడి తాగినట్టున్నాడు సర్లే వాయ్ వాడి టైం బాగుంది చూద్దాం వాడి పని పడదాం నువ్వే కంగారు పడుకో గురుజీ ఇదిగో అమెరికా మందు తల్లి మీరు ఏదో ఒకటి చెయ్యాలి మీరు ఏం చేసినా కాదన్నో ఆడిని మీరు సంపాలి ఆడి కోరలు మీరు బిగేయాలి అందుకు మీకు హోల్ పవర్స్ ఫుల్ పవర్స్ ఇస్తున్నా ఎల్లుండే యుద్ధం చేయండి మిషన్ గన్ పెట్టి వాడిని నరికేయండి ఇదిగా ధనుంజయ్ సామధాన భేద దండోపాయం ఉపయోగిస్తాను అతన్ని మళ్ళీ కలుద్దాం నచ్చ చెబుదాం వింటాడా ఉంటాడు వినకపోతే పోతాడు వాడి కర్మ శబాష్ గురుజీ అందుకే అందుకే మీరంటే మహా ఇష్టం
ముక్తా నువ్వు వస్తావని నాకు తెలుసు ముక్తా. గిరామయూరాహ గగనే పయోదాహ లక్ష్యాంతరర్కేషు దళేషు పద్మం ఇందుర్హి లక్ష్యం కువలస్య బంధుః యో యత్ర మిత్రః నహి తస్య దూరం. నిజమైన స్నేహితులకు దూరము కొలబద్ద కాదు. మీ అంత జ్ఞాన సంపన్నుల్ని సంస్కృత పండితుల్ని కలవడం నా భాగ్యం. మీ జ్ఞాన ప్రకాశంతో నాకు ప్రపంచంలో కొత్త అందాలు కొత్త అర్థాలు కనిపిస్తున్నాయి. నీ అంతటి వాడి నోట ఈ మాట వినడం నా సుకృతం. అన్ని సుకృతాలను అందించేది ఆ పరమాత్ముడే. మనమెంత పిపీల కాలం. ఇన్ని తెలిసిన నువ్వు పిపీలి కానివి ఎంత మాత్రమూ కాదు. నీ నుంచి నేను ఎంతో తెలుసుకోవాల్సింది, ఎన్నో నేర్చుకోవాల్సింది. నేర్పడంలోనూ నేర్చుకోవడం ఉంటుంది కనుక నాకు తెలిసింది ఉంటే నేనెప్పుడూ చెప్పడానికి సిద్ధమే. నీకు శిష్యుణ్ణవడానికి సదా సిద్ధంగా ఉన్నాను. నేర్పుతూ నేర్చుకుంటున్నాను కాబట్టి మీరు శిష్యుడయ్యే ప్రసక్తే లేదు. నేనెప్పుడూ నిత్య విద్యార్థినే. గురువుని అనుకుంటే అంతా నాకు తెలుసు అనిపిస్తుంది, కాబట్టి నేర్చుకోవడం ఆగిపోతుంది. అందుకని నేను గురువుని కాదల్చుకోలేదు. అలా కాదు, విద్య మూడు రకాలుగా నేర్చుకోవచ్చు అంటారు. గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేనివ అథవా విద్యయా విద్య చత్వారో న ఉపలబ్ధతే. ఆ ప్రకారంగా నీకు తెలిసిన విద్య నాకు, నాకు తెలిసిన విద్య నీకు చెప్పుకొని మనం స్నేహితులం అవుదాం, ఎప్పటికీ కలిసే ఉందాం. ఏమంటావు? తప్పకుండా తప్పకుండా మన స్నేహితులం అవుదాం. వస్తాను. శుభం. చూసావా శ్వేతబిందు, బాలప్రకాశం రోజు రోజుకు ఎలా క్షీణించిపోతుందో. కానీ పూర్తిగా మీ వశం కాలేదుగా. అతి త్వరలోనే నా వశమవుతాడు. అన్ని శక్తులు ఎక్కుపెట్టి సంధిస్తే అతడే దారికి వస్తాడు. ప్రయత్నంలోనే ఫలముంటుంది. జయం మనది. పద వెళ్దాం. హాయ్ డాడీ. హాయ్. ఏంట్రా ఈరోజు క్లాస్ లేదా? వెళ్ళొచ్చాను, క్యాన్సిల్ అయింది. ఓకేనమ్మా, నేను ఆఫీస్కి వెళ్తాను. అబ్బా వెళ్తారా? కొంతసేపు ఉండొచ్చు కదా. సరే ఏంటో చెప్పు. మీరు అలా వెంటనే అడిగితే నేనేం చెప్పను? మీతో చాలా మాట్లాడాలి. ఏంట్రా? తాతయ్య కూడా నీ చిన్నప్పుడు నాతో నీలా మాట్లాడేవారా? అంటే నీలాగే తక్కువగా. ఏంట్రా ఈరోజు అదేలా మాట్లాడుతున్నావు? డాడీ ఒక్కరోజునే మీతో ఆడుకోవాలని సరదాగా మాట్లాడాలని కలలు కంటాను. మీరేమో ఉదయాన్నే వెళ్ళిపోతారు, రాత్రికి ఎప్పుడో వస్తారు. మమ్మీ కూడా అంతే. నేను మీతో సంతోషంగా గడిపే అవకాశమే లేదా? ఎప్పుడు బిజీనా? మరెలా అమ్మా, బిజినెస్ లో ఆఫీస్ లో చాలా టెన్షన్స్ ఉంటాయి కదమ్మా. నువ్వు తలుచుకుంటే ఒక్కరోజునే నా కోసం స్పేర్ చేయలేవా? తాతయ్యతో నీ చిన్నప్పుడు హాయిగా తిరిగేవు, ఇప్పుడు కనీసం నాతో మాట్లాడే తీరు కూడా నీకు లేదా? అవునమ్మా, నువ్వు చెప్పేది నిజం. కానీ రేపొద్దున నువ్వు నా ప్లేస్లోకి వస్తే నువ్వు కూడా ఇంతే. ఎదిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతల్ని తప్పించుకుందామన్నా కుదరదు, ఎన్నో అడ్డంకులుంటాయి. అయినా సరే నీకోసం, నీ సంతోషం కోసం ఈరోజు నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్. థ్యాంక్స్ డాడ్. త్వరగా రిఫ్రెష్ అయ్యరా. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దాం. ఓకే? ఓకే డాడ్.
రాత్రంతా నా బుర్ర తినేసింది నాకిక్కడేం తోచట్లేదండి మన ఊరికి పోదామని ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది అవునమ్మా మంచో చెడు అలవాటైన ఊరు వదల్లేవమ్మా ఇక్కడ అందర్నీ చూశాం కదా ఇక వెళ్తాం ఇక్కడే ఉండొచ్చు కదమ్మా ఏ ఇక్కడ ఉండకూడదా ఉండకూడదని కాదు ఇక్కడ పనే ఉంది తిని కూర్చోవడమే కదా విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో పని చేయడం ఎందుకమ్మా అక్కడ మాత్రం విశ్రాంతిగా ఏముంది కష్టమైన పనులు ఏం లేవు పోతే ఇష్టమైన పనులు పల్లెటూరు ఇష్టమైన పనులు అలా పొలాలకు పోవడం ఆవు కావాల్సిన గడ్డి మేత చూడడం ఇలాంటి చిన్న చిన్న పనులు మీ ఇష్టం కానీ వెళ్లే ముందు ముక్తానందకి ఒకసారి చెప్పండి వాడు ఓకే అంటేనే మీరు ప్రయాణం పెట్టుకోండి సరే ఎక్కడ వాడు పైనే ఉన్నట్టున్నాడు ఇక మా ఊరికి వెళ్దాం అనుకుంటున్నాం బాబు రేపే బయలుదేరుతాం అప్పుడే వెళ్తారా అమ్మమ్మ ఎప్పుడైనా వెళ్లాల్సిందేగా తాత నువ్వు మా పెద్దల్లుడిని కొడుకుని ఒక మంచి దారిలో పెట్టావు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పెద్ద మనసుతో క్షమించావు వాళ్ళకి ఎంతో ధన సహాయం కూడా చేసావట వాళ్ళు ఈవేళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారంటే అదంతా నీ చలవే అదేమిటోరా అందరూ నీ దగ్గర తీసుకునేవాళ్లే కానీ నీకిచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా నా చేతులతో నేను ఒక పూచికి పుల్ల కూడా నేను నీకివ్వలేదు అదేం తాతయ్య అలా అంటారు నాకు మీరు ఎంతో ఇచ్చారు నేనా అవును తాతయ్య మీరే మీరు ఇచ్చిన దానికి ఆ దేవుడు కూడా విలువ కట్టలేడు ఏమిట్రా అది తాతయ్య నాకు జన్మనిచ్చిన అమ్మనే మీరు ప్రసాదించారు మీరును ఎలా తీర్చుకోగలను అగ్ని సాక్షిగా వేద మంత్రాల సాక్షిగా వేద పండితుల సమక్షంలో ఆమెను నేను నా తల్లిగా స్వీకరించదలుచుకొందరిలోనే శుభముహూర్తం చూసి మీ దత్తత స్వీకారానికి ఏర్పాట్లు చేస్తాను విశ్వకర్మనైన నేను పంచభూతాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా పరమేశ్వరుడి సాక్షిగా పరమేశ్వరుడి సాక్షిగా సీతామహాలక్ష్మి నామధేయురాలైన ఈ కన్యను సీతామహాలక్ష్మి నామధేయురాలైన ఈ కన్యను ఈ క్షణం నుండి నా మాతృదేవతగా స్వీకరిస్తున్నాను ఈ క్షణం నుండి నా మాతృదేవతగా స్వీకరిస్తున్నాను ముక్త చాలు నాయన ఈ జన్మకి అదృష్టం చాలు ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను ముక్త మూడొంతుల జీవితం పూర్తయిపోయింది పరుగు పందెంలో చివరి దశకు వచ్చేసాను అన్ని బంధాలు వదులుకొని ప్రశాంతంగా దైవ చింతనలో జీవించాలనుంది కానీ ఎలా నువ్వే చెప్పు నా అంతిమ దశని ఎక్కడ గడపమంటావు మంచి ఆలోచన తాతయ్య కాశీ పవిత్ర గంగా తీరంలో ఆశ్రమంలో ఉండండి అందుకు కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను అక్కడ దైవారాధనతో కాలక్షేపం చేయండి నా 25వ ఏటా నేను కాశీ వస్తాను విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటాను గంగాజలంతో అభిషేకం చేస్తాను ఆ తీర్థజలం మీకు తీసుకొస్తాను దాంతో పుణ్యఫలం లభిస్తుంది ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు అలాగే నాయనా